அப்புறமா கிளாஸ் மஞ்சள் இல்லையாம்மா? நான் சென்னை போகலான்னு கேள்வி சஸ்தா. హలో, అమ్మా ఋతు, నేను ఆనందంగా ఉన్నామ్మా. ఈ మిరప్పంట అంతా ముడతగా ఉందమ్మా. నేను చేలో ఉన్నాను, ఇంటికి వస్తున్నానమ్మా. ఒకసారి నువ్వు కూడా ఇంటికి వచ్చేసేయమ్మా. వస్తే ఏం కషాయాలు వాడాలో చూసి వాడదాము. సరేమ్మా, ఉంటా. ఫోన్ చేసి పిలిచారు అమ్మా. మన మిరప తోటలో మొక్కలు ఎదుగుదల తక్కువగా ఉంది, ఆ పూత పిందె అంతా రాలిపోతా ఉందమ్మా. మీతో మీరు ఏదైనా సలహా చెప్తారేమని మీకు ఫోన్ చేశాను అన్నా. మొక్క ఎదుగుదలకు పూత పిందె రాలకుండా ఉండుటకు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంచకవ్యని తయారు చేసుకుని వాడుకుంటే ఫలితం ఉంటుందన్నా. అమ్మా, దానికి సంబంధించి ఏమేం కావాలో ఎలా తయారు చేయాలో చెప్తే మేము తప్పకుండా పాటిస్తామమ్మా. అన్న, పంచకవ్య తయారు చేసుకోవడానికి 5 కేజీల ఆవు పేడ, డజను అరటి పండ్లు, 1/2 కేజీ ఆవు నెయ్యి, 3 లీటర్ల ఆవు మూత్రం, 3 లీటర్ల ఆవు పాలు, 3 లీటర్ల కళ్ళు, 3 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు, 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జు, 1 కేజీ బెల్లం, ఈ పదార్థాలన్నీ తెచ్చి పంచకవ్య తయారు చేసుకుందామన్నా. మీరు చెప్పిన పదార్థాలన్నీ ఇప్పుడే తీసుకువస్తానమ్మా. మనం పొలానికి వెళ్ళి పంచకవ్య తయారు చేసుకుందాం. నాతో పాటు కొంతమంది రైతులను కూడా తీసుకువస్తాను. అలాగేనన్నా. మీరు చెప్పినటువంటి పదార్థాలన్నీ తీసుకొచ్చాను. నాతో పాటు మా తోటి రైతులను కూడా తీసుకొచ్చానమ్మా. ఒకసారి ఇట్లన్నీ కలిపి మాకు వివరంగా చెప్పండి. సరేనన్నా, మనందరం పంచకవ్య ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. అలాగేనమ్మా, రండి కూర్చుందాం. అరకేజీ నెయ్యి, 5 కేజీల పేడ, 5 రోజులు ముందుగా కలయబెట్టిన పేడ మిశ్రమాన్ని తీసుకోవాలి. కేజీల పేడను మనము ముందుగా చెప్పుకున్న 50 లీటర్ల డ్రమ్ములో వేసుకోవాలి. పేడ వేసాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? తరువాత ఈ 5 కేజీల ఆవు పేడలో 3 లీటర్ల ఆవు పంచకాన్ని పోసుకోవాలి.
పోసాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఆవు మూత్రం పోసిన తరువాత ఒక కర్ర సహాయంతో దీనిని సవ్య దశలో తిప్పుకోవాలి. తరువాత ఏం చేయాలమ్మా? తరువాత 2 లీటర్ల ఆవు పెరుగును దీనిలో కలుపుకోవాలి. ఆవు పెరుగు పోసాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? తరువాత 2 లీటర్ల ఆవు పాలను పోసుకోవాలి. పాలు కలిపాం కదా, తర్వాత ఏం చేయాలమ్మా? తరువాత 3 లీటర్ల లేత కొబ్బరి నీళ్లను కలుపుకోవాలి. కొబ్బరి నీళ్లు పోసాం కదమ్మా, తరువాత ఏం చేయాలి? తరువాత 3 లీటర్ల కల్లును దీనిలో కలుపుకోవాలి. కళ్ళు కలిపాము కదమ్మా, తర్వాత ఏం చేయాలి? తరువాత 12 బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలి. పండ్లను మెత్తగా పిసకాలి. ఇలా మెత్తగా పిసికిన అరటి పండ్ల గుజ్జును దీనిలో వేసుకోవాలి. అరటి గుజ్జును కలిపాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? తరువాత 1 కేజీ బెల్లాన్ని దీనిలో కలుపుకోవాలి. బెల్లం కలిపాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? దీనిలో 1 కేజీ బూడిద గుమ్మడికాయ గుజ్జును దీనిలో కలుపుకోవాలి. అన్నీ ఇలా కలుపుకున్నాం కదమ్మా, తర్వాత ఏం చేయాలి? ఇలా తయారైన పంచకవ్యను ఒక కర్ర సహాయంతో ఉదయము మధ్యాహ్నము సాయంత్రం సవ్య దశలో తిప్పుకోవాలి. ఇలా తయారైన పంచకవ్యని తర్వాత ఏమి చేయాలి? ఇలా తయారైన పంచకవ్యను ఒక గోనిపట్ట సహాయంతో మూత పెట్టాలి. ఒక తాడు తీసుకుని మూతను గట్టిగా బిగించాలి. ఇలా తయారైన పంచకవ్యను 15 రోజుల తరువాత కొంచెం నీరు కలుపుకుని ఒక గుడ్డ సహాయంతో వడపోసుకోవాలి. వడపోసుకున్న ద్రావణం 3 లీటర్ల పంచకవ్య 100 లీటర్ల నీటికి సరిపోతుంది. ఇది 1 ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు. ఇలా తయారైన పంచకవ్య ఏ ఏ పంటలు ఉపయోగపెట్టుకోవచ్చమ్మా? ఇలా తయారైన పంచకవ్య అన్ని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. నారుమళ్లకు బాగా శ్రేష్టము. ఈ పంచకవ్య వల్ల ఇంకేమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఈ పంచకవ్య వాడటం వలన మొక్క పెరుగుదల బాగా ఉంటుంది, చీడ పీడలను దరిచేరనీయదు. అలాగే ఈ పంచకవ్య మనం తయారు చేసుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పంచకవ్య తయారు చేసిన తరువాత ఉదయము మధ్యాహ్నము సాయంత్రము సవ్య దిశలో మాత్రమే కర్రతో కలియపెట్టాలి. అలాగే నీడలో పెట్టాలి. ఈ పంచకవ్య తయారు చేయటం నేర్పించినందుకు మీకు ధన్యవాదాలమ్మా.